హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా మనకి ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ జాబ్కి నోటిఫికేషన్ విడుదలైంది కదా ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంప్టేస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ రిఫరెన్స్ బుక్స్ అనే వాటిని చూద్దాం మొట్టమొదటిగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి ఆన్లైన్లో టైర్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనకి టైర్ టూ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ అనేది కండక్ట్ చేస్తారు సో మనకి టైర్ టూ డిస్క్రిప్టివ్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే సో కేవలం ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి మాత్రమే ఎంటీఎస్లో ఉంటాయి మనకి డీటెయిల్గా చూసినట్లయితే టైర్ వన్లో నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకటి జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమర్కల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఈ చేసిన మనకి ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి సో ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి హండ్రెడ్ మార్క్స్కి ఈ టైర్ వన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి టోటల్ ఎగ్జామినేషన్ టైం వచ్చి నైంటీ మినిట్స్ ఉంటుంది పీడబ్ల్యూలో ఎవరైతే స్క్రిప్ట్తో ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ అనేది ఎగ్జామినేషన్ టైం ఉంటుంది పేపర్ వన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేపర్ కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది సో పేపర్ వన్ అనేది మనకి తెలుగులో ఉండదు కేవలం ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వన్ ఫోర్త్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కింగ్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్గా ఉంటాయి సో ఇందులో ఎవరైతే మనకి క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనకి టైర్ టు డిస్క్రిప్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి ఎస్ఐ ఆర్ లెటర్ మీరు రెండిట్లో ఏది బాగా వచ్చో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది యాభై మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది థర్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంటుంది ఇన్ కేసు మీరు ఎస్ఐ రాయాలనుకుంటే కనుక మీరు కొంచెం స్పీడ్గా రాయాల్సి ఉంటుంది ఎందుకంటే టైం థర్టీ మినిట్సే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆఫ్లైన్ మోడ్ కాబట్టి సో మీరు స్పీడ్గా ఎస్ఐ అనేది రాయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు లెటర్ చూస్ చేసుకుంటే కనుక సో క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇన్ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి మనకి టూ ఎటువైపు రాయాలి ఫ్రమ్ ఎటువైపు రాయాలి అడ్రస్ ఇలాంటివన్నీ కూడా క్లియర్గా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అన్ని తెలుసుకుని దానికి తగినంగా మనం లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది మీకు ఏది బాగవచ్చో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్లో రాయచ్చు లేదా ఎయిత్ షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ అంటే తెలుగులో కూడా రాసుకునే అవకాశం ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటే అందులో మీరు డిస్క్రిప్టివ్ అనేది రాసుకోవచ్చు ఓకే డీటెయిల్స్ సిలబస్లోకి వెళ్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మనకి వొకాబులరీ గ్రామర్ సెంటెన్స్ రిక్చర్ సినానమ్స్ అండ్ యాడ్నామ్స్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూజెస్ ఎక్సెట్రా ఓకే సో వీటి మీద మనకి జనరల్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ ఉంటాయి టెన్త్ క్వాలిఫికేషన్ కాబట్టి మనకి మరీ డీప్గా అయితే ఎవరు మనకి బేసిక్స్ మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇట్ వుడ్ ఇంక్లూడ్ ద క్వశ్చన్స్ ఆఫ్ నాన్ వర్బల్ టైప్ నాన్ వర్బల్ బేస్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎస్ఎస్సీలో ద టెస్ట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ స్పేస్ విజువలైజేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎనాలసిస్ జడ్జిమెంట్ డెసిషన్ మేకింగ్ విజువల్ మెమరీ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఫిగర్ క్లాసిఫికేషన్ అర్థమెటికల్ నెంబర్ సిరీస్ నాన్ వర్బల్ సిరీస్ ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ద క్వశ్చన్ డిజైన్ టు ద టెస్ట్ ద క్యాండిడేట్ ఎబిలిటీస్ టు టు డీల్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అండ్ సింబల్స్ అందర్ రిలేషన్షిప్ అర్థమెటికల్ కాంపిటీషన్ అండ్ అదర్ అనలిటికల్ ఫంక్షన్స్ సిలబస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఎక్కువగా నాన్ వర్బల్ నుండి అయితే ఎస్ఎస్సిలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కోడింగ్ కానీ డీ కానీ నెంబర్ సిరీస్ కానీ ఇటువంటివి మనకి రేజింగ్లో చూడవచ్చు మనకి సిలబస్లో ఉన్నదే కాకుండా బేసిక్గా మీరు ఏదన్నా బుక్ అనేది ఉంటుంది కదా బేసిక్ బుక్ అందులో ఇండెక్స్లో ఇచ్చిన చాప్టర్స్ అన్నీ కూడా బేసిక్స్ అన్నీ ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ న్యూమర్కల్ యాప్టిట్యూడ్ చూసుకుంటే ద పేపర్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్ కాంపిటీషన్ ఆఫ్ ఓల్డ్ నెంబర్స్ డెసిమల్స్ అండ్ ఫ్రాషన్స్ రిలేషన్ బిట్వీన్ నెంబర్ ఫండమెంటల్ ఆటోమేటికల్ ఆపరేషన్ పర్సంటేజెస్ రేషియో అండ్ ప్రపోర్షన్ యావరేజెస్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ యూజెస్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ మెంజురేషన్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ రేష రేషియో అండ్ టైమ్ టైమ్ అండ్ వర్క్ ఎక్సెట్రా మనకి టేబుల్ అండ్ క్రాఫ్ట్స్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ మీద కూడా మనకి న్యూమర్కల్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో బేసిక్గా చూసుకుంటే మనకి మీ దగ్గర ఉన్న అర్థమెటిక్ బుక్లో ఇండెక్స్లో ఉన్న అన్ని చాప్టర్స్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్సెట్రా మనకి అర్థమెటిక్ కాకుండా ఎక్సెట్రాగా ఎస్ఎస్సిలో డిస్కౌంట్ అనే టాపిక్ అనేది ఉంటుంది ట్రూ డిస్కౌంట్ అనేది వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే క్వశ్చన్స్ విల్ బి డిజైన్ టు టెస్ట్ ద ఎబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ అండ్ అప్లికేషన్ టు సొసైటీ క్వశ్చన్ విల్ ఆల్సో బి డిజిగ్నేటెడ్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ సైంటిఫిక్ ఆసెప్ట్స్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ద క్వశ్చన్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ స్పెషల్లీ పర్టేనింగ్ టు ద స్పోర్ట్స్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఎకనామిక్ సెన్స్ జనరల్ బాలిటీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా ది క్వశ్చన్ విల్ సచ్ దట్ డో నాట్ రిక్వైర్డ్ ఎనీ స్పెషల్ స్టడీ ఆఫ్ డిస్ప్లైన్ మనకి జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే మనం కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి అలాగే జీకే అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్లీ మనకి ఎగ్జామినేషన్కి సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ రెండు కూడా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ జీకేలో మనకి స్పోర్ట్స్ జీకేలో మనకి హిస్టరీ కల్చర్ కల్చర్ జోగ్రఫీ ఎకనామిక్స్ పాలిటీ ఈ చాప్టర్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలి అంటే మనం కంప్లీట్ జీకే చూసుకోవాలి అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఇందులో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ అవేర్నెస్లో ఓకే సో మనకి రిఫరెన్స్ బుక్స్ ఒకసారి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి రిఫరెన్స్ బుక్స్ అనేవి ఆబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ బై ఎస్పీ బషి ఓకే ఆథర్ ఎస్పీ బషికి సంబంధించి ఆబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ అనే బుక్ ఉంటుంది హరిహండ్ సిరీస్లో ఈ బుక్ బాగానే ఉంటుంది ఇంగ్లీష్కి లేదా ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ బై హరిమోహన్ ప్రసాద్ అండ్ ఉమారాణి సింహ వీళ్ళిద్దరూ కూడా ఆథర్స్ మనకి ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ మనకి టాటా మెగ్రహిల్ సిరీస్కి సంబంధించి మనకి ఈ బుక్ బుక్ అయినా సరే రెండింటిలో ఏదో ఒక బుక్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సరిపోతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్కే కాదు మనకి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అన్నిటికీ కూడా ఈ బుక్ యూజ్ అవుతుంది ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఒక బుక్ అనేది ఇంగ్లీష్కి తీసుకుని దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు మీరు నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది బాగానే ఉంటుంది ఆ బుక్ తీసుకుని ఆల్మోస్ట్ ఇండెక్స్లో ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది లేదా మీ దగ్గర ఏదైనా బేసిక్ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి బుక్ లేకపోయినా సరే రీజనింగ్కి సంబంధించి ఏదో ఒక బేసిక్ బుక్ అనేది ఉంటుంది కదా ఆ బుక్ని మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసినా సరే రీజనింగ్కి సరిపోతుంది ఎన్ని ప్రీవియస్ పేపర్లు వీలైతే మీరు అన్ని ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేసి మీ దగ్గర ఉన్న బేసిక్ బుక్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసినా రీజనింగ్కి సరిపోతుంది నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే లూసెంట్ బుక్ ఉంటుంది మీకు జీకేకి సపరేట్ బుక్ ఉంటుంది జనరల్ సైన్స్కి కూడా కావాలనుకుంటే సపరేట్ బుక్ ఉంటుంది అవి ప్రిపేర్ అయితే మీకు రైల్వే ఎస్ఎస్సి రెండింటికి కూడా కవర్ అవుతుంది ఇంగ్లీష్ మీడియంకి అలాగే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్కి హరిహంట్కి సంబంధించి మోహన్ మనోహర్ పాండే అనే బుక్ ఉంటుంది ఇది కూడా బాగుంటుంది ఈ రెండు బుక్స్ తీసుకుంటే మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి మ్యాక్సిమం సరిపోతుంది ఓకే నెక్స్ట్ అర్థమెటిక్ సబ్జెక్ట్కి చూసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది బెస్ట్ బుక్ మనకి ఈ ఎస్ఎస్సీకే కాదు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది క్వాంటిటీ ది బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు లేదా మీకు ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మ బుక్ అనేది ఉంటుంది ఇదైనా సరే బాగానే ఉంటుంది సో ఈ రెండింటిలో ఏదో ఒక బుక్ అనేది ఫుల్గా చేసి ఈ బుక్తో పాటుగా మీరు కిరణ్ ప్రకాశన్కి సంబంధించి ఎస్ఎస్సి ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అలాగే రైల్వే అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటాయి ఈ రెండు బుక్స్ కనుక తీసుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి చాప్టర్ అన్నీ కూడా ఈ కిరణ్ ఎస్ఎస్సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బుక్లో బాగుంటాయి సో ప్యూర్ మ్యాథ్స్ ఈ బుక్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ ఈ రెండు బుక్స్ కనుక మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయితే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక బేసిక్ బుక్ అనేది ఫస్ట్ చేసిన తర్వాత వీటిని చేయండి ఫస్ట్ టైం మీరు ఆర్ఎస్ అగర్వాల్ చూసుకుంటే కనుక మీకు సరిగ్గా అర్థం కాదు సో మీరు ఏదైనా కోచింగ్ తీసుకుని ఆల్రెడీ ప్రాక్టీస్ బుక్ అనేది చేసి ఉంటే కనుక డైరెక్ట్ ఆర్ఎస్ అగర్వాల్ చేయొచ్చు లేకపోతే కనుక మీ దగ్గర ఏదైనా ఉన్న బేసిక్ అర్థమెటిక్ బుక్ అనేది ఫస్ట్ సాల్వ్ చేసి తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ చేసి తర్వాత మీరు ఎస్ఎస్సి ఎలిమెంటరీ బుక్ అనేది చేయండి ఓకే సో అథమెటిక్స్కి ఇవి రిఫరెన్స్ బుక్స్ అనేవి నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక బుక్ తీసుకుని తక్కువ టైం ఉంది నాకు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే కనుక ఇండివిజువల్ బుక్ కాకుండా ఏదైనా సింగిల్ బుక్ తీసుకోవాలి అని చూస్తుంటే కనుక మీరు కిరణ్ ప్రకాష్కి సంబంధించి వర్క్ బుక్స్ ప్రాక్టీస్ బుక్స్ అనేవి ఉంటాయి సో ఆ బుక్ తీసుకోవచ్చు లేదా మనకి కిరణ్ ప్రకాష్ ప్రీవియస్ పేపర్స్ బుక్ అనేది ఉంటుంది స్పెషల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్కి కానీ మనకి ప్రీవియస్ పేపర్ బుక్స్ అనే ఉంటాయి సో ఎస్ఎస్సికి సంబంధించి అయితే కిరణ్ ప్రకాషన్ బుక్స్ అనేవి బాగానే ఉంటాయి మీరు ప్రీవియస్ పేపర్ బుక్ తీసుకుని సాల్వ్ చేసే పేపర్లన్నీ సాల్వ్ చేసినా మీకు రీజనింగ్ కానీ అంతమేటిక్ కానీ నెల వరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు లేదా ప్రాక్టీస్ బుక్ ఈ రెండింటిలో ఏదో ఒక బుక్ తీసుకోవచ్చు లేదా మీకు ఇంకా తక్కువలో అయిపోవాలనుకుంటే కనుక మనకి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది సో కొన్ని తక్కువ పేపర్లతో చిన్న బుక్ కావాలనుకుంటే హరిహంట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ బుక్ ఉంటుంది ఫిఫ్టీన్ ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఉంటాయి సో ఈ బుక్ అయినా సరే మీరు తీసుకోవచ్చు సో కిరణ్ ప్రకాష్ ఆర్ అరిహెంట్ ఏదో ఒక బుక్ తీసుకుని మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ యూజ్ ఉంటుంది సో కుదిరితే ఆన్లైన్లో కూడా కొన్ని టెస్ట్లు అనేవి రాయండి సో మీకు టైం మేనేజ్మెంట్ అలాగే సిస్టమ్ మీద రాయడం అనేది కొంచెం అలవాటు అవుతుంది సో ఇవి మనకి రిఫరెన్స్ బుక్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డీటెయిల్స్ అనేవి ఓకే సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ